వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమంలో ఇప్పటిదాకా గణపతి పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇప్పుడు వరలక్ష్మీదేవి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. పూర్వోక్త సంకల్ప విధానేన యజమానస్య ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం యథాశక్తి ఉపచార పూజాంత కరిష్యే. ఒకసారి మధ్య వెళ్ళతో నీళ్లు ముట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి పూజా కార్యక్రమం నిమిత్తం అందంగా అలంకరించినటువంటి పీట పైన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యం పోసి రాగి కానీ ఇత్తడి కానీ కలశాన్ని ఏర్పాటు చేసి దానికి మామిడి చిగుళ్ళు అలంకరించి దానిపై నారికేణం కొబ్బరికాయను ఉంచి ఒక నూతన వస్త్రాన్ని చక్కగా అలంకరింపజేసి గంధము పుష్పము గంధము కుంకుమతోటి అలంకరించి దానిపైన మనకు యథాశక్తిగా ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేసుకుని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కలసులోకి కానీ ప్రతిమలోకి కానీ అమ్మవారిని ఆరాధన చేసే కార్యక్రమం. ముందుగా అమ్మవారిని ధ్యానం చేద్దాం. పుష్పాన్ని చేత్తో పట్టుకుని మనస్సులో ఆ వరలక్ష్మీదేవిని స్మరణ చేసి అమ్మ జగన్మాత స్వరూపాన్ని మనసులో ముద్రించుకుని అమ్మని ధ్యానం చేద్దాం. నమస్కారం చేసుకుంటూ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ధ్యానం క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవమే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేయడం. దీనికి ముందుగా అమ్మవారి పూజకు ఉపయోగించేటువంటి కలశలోంచి జలాన్ని తీసుకుని కలశస్థాపన చేసేటువంటి ఆ కలశ మీద చిత్రపటం మీద కూడా నీళ్లు జలండి. కలశస్యముక విష్ణుగంటే రుద్రసమాదృతాః మూలే తత్ర సదా బ్రహ్మా మధ్యే మాతృగణాదృతాః ఉక్షోటు సాగర సర్వే సప్తద్వీపా వసుందరా ఋగ్వేద అజర్వేదో సామవేదో ధర్వణః అంగే సహిత సర్వే కలసాంబుతమాత్రితాః. ఆ కలసపైన అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అమ్మవారిని ఆవాహన చేయడం అంటే పుష్పంతో జలాన్ని తీసుకుని కలసం పైన చిత్రపటం పైన నీళ్లు జల్లి ఆవాహన చేయడం. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహ్యామి దేభేత్వం సుప్రియత భవ సర్వదా. ఓం వరలక్ష్మీ ఆవాహయామి. ఇప్పుడు రెండు అక్షతలు వేసి ఆ కలసం పైన చెయ్యి వేసి పట్టుకోండి. అతను ఏతే వనరస్మాజక్ష పునః వ్రాణమిహినో దేహి భోగం జోక్వస్యేమ సూర్యముచ్చరం దా మన్మదే నడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానే వాధాత్తా నమో వైతే ప్రాణ ప్రతిష్టాపనమోర్తోడానికి ఒక పుష్పాన్ని ఆసనం కింద సమర్పిస్తున్నట్టుగా భావించి పుష్పాన్ని కలశ మొదట్లో పెట్టండి. సూర్యాయతన భస్ఫూర్తే స్వరద్రత్న విభూషితే సింహాసనవదం దేవి స్వీయతాంశురపూయతే. ఇప్పుడు వరలక్ష్మీదేవికి పుష్పాసన్ని ఆసనం కింద సమర్పించమండి. ఓం రత్నగజిత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి యొక్క పాదాలు కడుగుతున్నట్టుగా భావించి నీళ్లు చూపించి విడిచిపెట్టండి. సువాసిత జలం రమ్య సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. పాద్యం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి యొక్క నాలుగు చేతులకి కూడా నీళ్లు చూపించి విడిచిపెట్టండి. ఓం శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి యొక్క చంద్రబింబం లాంటి ముఖస్వరూపం కలిగినటువంటి ఆ వరలక్ష్మీదేవి యొక్క ముఖం దగ్గర నీళ్లు చూపించి ఆచమనం ఇస్తున్నట్టుగా నీళ్లు చూపించి విడిచిపెట్టండి. సువర్ణ కలసానీతం చందనాగర సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆవుపాలుంటే ఆవుపాలు అలాగే పంచామృతాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావన చేసి పుష్పంతో ఆవుపాలు పంచామృతాలు కలసం పైన చిత్రం పైన జల్లండి.
పయోడతికృతో పేతం చర్కరామృత సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. పంచామృతాలతో స్నానం చేసిన తర్వాత శుద్ధోదకంతో స్నానం చేయించాలి. అలాగా గంగాజలాన్ని తీసుకుని గంగాజలంతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావన చేసి మళ్ళీ పుష్పం తీసుకుని నీళ్లు జల్లండి. ఓం గంగాజలమయానీతం మహాదేవ స్థిరస్థితం శుద్ధోరకమిదం స్నానం గృహాణ విధి సోదరీం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. శుద్ధోదకేన స్నాపయామి. ఇప్పుడు స్నానానంతరం శుద్ధాచిమనియం సమర్పయామి. రెండు నీళ్లు చుక్కలు చూపించి అమ్మవారికి విడిచిపెట్టండి. విడిచిపెట్టిన తర్వాత అమ్మవారికి కట్టుకోవడానికి నూతన వస్త్రాలు ఇస్తున్నట్టుగా భావించి జాకెట్ పీసు లేకపోతే నూతన వస్త్రం ఏదైనా ఉంటే ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. సురాచితాంగ్రియుగళే దుకూల వసన ప్రియే వస్త్రయజ్ఞం ప్రధాస్యామి గృహాణ హరివల్లభే వస్త్రయజ్ఞం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్టుగా గాజులు అలాగే కంఠహారాలు అమ్మవారి యొక్క సువర్ణ ప్రతిమ కూడా. పుష్పం ఉంటే పుష్పం, ఆభరణాలు ఉంటే ఆభరణాలు అలంకరించండి. కేయూర కంకణే దివ్యై హారనూపురమేకలాహ విభూషణాన్యమాలయమాలాని గృహాణ ఋషి పూజితే ఆభరణం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఉపవేదం సమర్పిస్తున్నట్టుగా పుష్పాన్ని సమర్పించండి. తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవేదమిదం దేవి గృహాణత్వం శుభప్రదే ఉపవేదం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి గంధాన్ని అలంకరించండి. కర్పూరాగరకస్తూరి రోచనాది రోచనాదిభిరన్వితం గంధం దాస్యామహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలతో పూజ చేసేటువంటి కార్యక్రమం, ముందుగా చక్కగా అలంకరింపబడినటువంటి పుష్పమాలికను అమ్మవారికి సమర్పించండి. మల్లికే జాజి కుసుమై శంపకే రుకుళేస్తదా నీలోత్పలోత్పలై కల్హార్హై కల్హార్హై పూజయామి హరిప్రియే పుష్పం సమర్పయామి. ఇప్పుడు ముందుగా మనం ధరించేటువంటి తోరాలను కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. అలాగే అమ్మవారికి అర్హాంగ పూజ అయిన తర్వాత 108 నామాలతోటి పుష్పములతోటి అలాగే పసుపు కుంకుమతోటి అమ్మవారిని ఆరాధన చేసే కార్యక్రమం, మనం కట్టుకునేటువంటి తోరాలను కూడా అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టండి. ఇప్పుడు అర్హాంగ పూజ పుష్పములతో పూజ చేయండి. నమః అన్నప్పుడల్లా ఒక పుష్పాన్ని సమర్పిస్తుంది. ఓం చించలాయ నమః పాదో పూజయామి ఓం చపలాయ నమః జాననే పూజయామి ఓం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి ఓం శ్రీహై నమః ఓష్టౌ పూజయామి ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి ఓం కమలాయై నమః శిరః పూజయామి ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు అమ్మవారికి 108 నామాలతో పూజా కార్యక్రమం ఓం వరలక్ష్మీదేవియే నమః అనుకుంటూ చక్కగా కుంకుమతోటి పుష్పాలతోటి చక్కగా పూజ చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచియై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయాయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షియై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముక్ష్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసారాభిముక్ష్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం అహలారజనన్యై నమః, ఓం బుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రీహై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుందరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధయై నమః, ఓం స్త్రైణ్యసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపభీష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మియై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాయై నమః, ఓం దివ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణతమాశ్రితాయై నమః, ఓం దారిద్రధ్వంసిన్యై నమః, ఓం దివ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాల్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః. ఇప్పుడు మనం కట్టుకునేటువంటి తోరణం దగ్గర పూజ చేసేటువంటి కార్యక్రమం, అక్షతలు కానీ కుంకుమ కానీ తీసుకుని చేతికి కట్టుకునేటువంటి తోరాల దగ్గర ఓం నమః అనుకుంటూ పూజ చేస్తున్నానండి. ఓం కమలాయై నమః, ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః, ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః, తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః, చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మియై నమః, పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధనయాయై నమః, షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వదాక్షిణ్యే నమః, సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యే నమః, అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః, నవమ గ్రంథిం పూజయామి. ఇప్పటి వరకు కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం, ఇప్పుడు అమ్మవారికి ధూపం సమర్పించే కార్యక్రమం. అగరబత్తులు వెలిగించి సాంబ్రాణి ధూపం ఉంటే అమ్మవారికి సమర్పించండి. దశాంగం గుగ్గులో పేతం సుగంధం చ సుమనోహరం, ధూపం దాస్యామి దేవేశీ వరలక్ష్మీ గృహాణత్వం. ఓం శ్రీ వరలక్ష్మీదేవియే నమః, ధూపం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి కైవత్తులు, ఆవు నీరుతో చేసినటువంటి కైవత్తులు ఉంటే వెలిగించి దీపాన్ని సమర్పించండి, లేకపోతే దీపాన్ని ఒకసారి అమ్మవారికి చూపించండి.
మృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవీ గృహాణమునిదాభవాం శ్రీవరలక్ష్మీదేవియే నమః దీపం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నివేదన కోసం సిద్ధం చేసినటువంటి పుష్పాలను ఫలాలను అలాగే మధురమైనటువంటి పదార్థాలన్నీ కూడా అమ్మవారికి ఎదురుగా ఉంచి పళ్ళల్లో పెట్టి కొబ్బరికాయ నివేదనకు సిద్ధం చేసినటువంటి పదార్థాలన్నీ సిద్ధంగా ఉంచుకుని నీళ్లు చల్లి 5 సార్లు అమ్మవారికి నివేదన చేయండి. ఓం నైవేద్యం షడ్రసోపేతం యదిమద్వాజ్య సంయుతం నానావక్షవలోపేతం గృహాణారి వల్లభే ఓం భూర్భువస్వహారత్సవదేణ్యమర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్. నీళ్లు చల్లిన తర్వాత అమ్మవారికి ఆ ఫలాలను వండినటువంటి మధుర పదార్థాలన్నీ కూడా అమ్మవారికి చూపించండి. ఓం భూర్భువస్వహారచూరణో దేవస్య ధీమహేయన ప్రచోదయా ఆర్దచ్చన్ వర్తేన పరిషింజామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి. ఓం ప్రాణాయ స్వాహ ఓమపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం ద్వానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమ్మవారికి నీళ్లు చూపించి విడిచిపెట్టండి. హస్తో వృక్షాళయామి వారో వృక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. భూగీవలతమాయుక్తం నాగవల్లీలైర్యతం కర్పూరతోర్ణతం యుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవీ నారాయణ నమోస్తుతే. శుభ్రవారం శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః కర్పూర నైరాజనం దర్శయామి నైరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 నీళ్ళ చుక్కలు అమ్మవారికి చూపించి విడిచిపెట్టండి. నైరాజనాన శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు పుష్పాలు చేతితో పట్టుకుని అమ్మవారికి అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఆ పుష్పాలు అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. చెప్పండి అందరూ కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవసర్వదా. మహాదేవ్యే చ విద్మహే విష్ణువత్నే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయా ఆతు. మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాలను అమ్మవారి యొక్క పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పం సమర్పయామి. అపరారదహస్రాణి క్రియంతే అహర్నితం మయా దాసోహం ఇది మాం మత్వా క్షమస్వ జనార్దని అపరాధ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం, ఆడవారు మోకాళ్ళ మీద నమస్కారం చేయడం, మగవారు పూర్తిగా నేలపై పరుండి 2 చేతులు శిరస్సు భూమి కాంచి నమస్కారం చేయడం, యాని గానిజ బాప ఓం న రసా శిరసా దృష్ట్యా వచసా మనసారదాహ పద్భ్యాంగరాభ్యాంగర్ణాభ్యాం ప్రణామ సాష్టాంగ ఉచితే సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం, అక్షతల చేతితో పట్టుకుని కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. యాని కానిజ పాపాన్ని జన్మాంతరకృతాని తాను తాను నశ్యంతే ప్రదక్షిణ పదేవదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవి త్రాయమానృపయా దేవాదరణాగరత్సల అన్యథాచరణాత్తి త్వమే దృఢం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దని ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి తిరిగి అమ్మవారికి ప్రార్థన చేస్తూ నమస్కారం చేయండి. నమస్తే త్రైలోక్య జనని నమస్తే విష్ణువల్లభే పాయి మాం భక్త వరదే వరలక్ష్మీ నమో నమః. మనసులో ఉన్నటువంటి కోరికను తలుచుకుని ఆ పుష్పాన్ని అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇక్కడికి ఈ పూజా కార్యక్రమం పూర్తయ్యింది.
అయిన తర్వాత అమ్మవారి యొక్క పాదాల దగ్గర పూజ చేసినటువంటి పుష్పాన్ని సరస్సును ధరించి, అలాగే కుంకుమను లలాటాన్ని ధరించి, అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి ఆ తోరాలను తీసుకుని, మనకంటే పెద్దవారు ఉంటే పక్కన ముత్తైదువుల చేత కానీ లేకపోతే భర్త చేత అయినా సరే ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాల్సిందిగా కట్టుకుంటూ ధరిస్తూ దాన్ని ఈ మంత్రం చెప్పండి. నాతో పాటు ఈ శ్లోకాన్ని మీరు చెప్పండి. భద్రామీం దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధింజ్యా సౌభాగ్యం దేహి మేరమే. ఇప్పుడు ఆ తోరాన్ని ధారణ చేసిన తర్వాత అక్షతల చేత్తో పట్టుకుని కథా కార్యక్రమం వరలక్ష్మీదేవి యొక్క వ్రతకథ మనందరూ కూడా శ్రద్ధగా విందాం.